ఆడపిల్ల పుట్టగానే ఏ నక్షత్రంలో పుట్టింది, ఏ తిథిలో పుట్టిందని చూసుకుని ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్ల పేరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి, తిథి నక్షత్రం చూసి పెట్టాలి. ఆడపిల్లలకు కొన్ని పెట్టకూడని పేర్లు కూడా ఉంటాయి, అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. అన్నీ తెలియని విషయాల్లానే ఉంటాయి. అవేంటంటే, కొన్ని పేర్లు ఆడపిల్లలకు అస్సలు పెట్టకూడదు. ఆ పేర్లు పెట్టడం వల్ల ఏం జరుగుతుందనేది మనం తెలుసుకుందాం. నక్షత్రాల పేర్లు 27 ఉంటాయి. నక్షత్రాల పేర్లు పెట్టుకుంటే అస్సలు కలిసి రాదు. అలాగే నదుల పేర్లు, విష జంతువుల పేర్లు కూడా పెట్టుకోకూడదు, ఇది మంచిది కాదు. నదుల పేర్లు పెట్టుకోవడం వల్ల అభద్రతా భావం, వేదన చెందడం, ఎప్పుడూ ఆలోచనలు బాధించడం అనేది ఉంటుంది. నక్షత్రాల పేర్లు పెట్టుకోవడం వల్ల ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాం. నక్షత్రాలు ఎలా అయితే ఒక చోట నుండి మరొక చోటుకు ప్రయాణిస్తూ ఉంటాయో, మనం కూడా అలానే ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాం. ఇక విష జంతువుల పేర్లు కూడా పెట్టుకోవడం వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే అమ్మాయిలకు లక్ష్మీ, కటాక్షం అన్న పేర్లనే పెట్టుకోవాలి. అలా చేయడం మన బిడ్డకి, కుటుంబానికి కూడా మంచిది. ఏ బిడ్డకైతే మనం పేరు పెడతామో ఆ బిడ్డ జీవితం సాఫీగా, హాయిగా సాగిపోతుంది. పుట్టిన సమయం, తిథి, తేదీ, నెల, రోజు, నక్షత్రం వంటివి చూసి పేర్లు పెడుతుంటాం. కొంతమంది అయితే దేవుడి పేర్లు, ఇంట్లో గతించిన పెద్దవారి పేర్లు పెడుతుంటారు. ఏ పేర్లు పెట్టినా కూడా పిల్లలు బాగుండాలని మాత్రమే తల్లి తండ్రులు ఆలోచించి పెడుతుంటారు. గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో శాపానికి గురవుతాడు. అభిమన్యుడు భార్య అయిన ఉత్తరపై బ్రహ్మాస్త్రం విసురుతాడు. ఆ సమయంలో ఉత్తర గర్భవతి, అది చూసిన శ్రీకృష్ణుడు భూమి మీదే జీవించంటూ శపిస్తాడు. అందుకే అశ్వత్థామ పేరును ఎవరికీ పెట్టకూడదట. రాజు భార్య అయిన ద్రౌపది పేరును కూడా ఎవరికీ పెట్టకూడదు. ఎందుకంటే తన వైవాహిక జీవితాన్ని 5 మగాళ్ళకి ఇవ్వటం వలన ద్రౌపది పేరు కూడా పిల్లలకి ఎవరూ పెట్టకూడదు. కోతి దేవుడైన సుగ్రీవుడు తన రాజ్యాన్ని కపట వంచన ద్వారా పొందడం వల్ల రాముని చేతిలో చంపబడ్డాడు. అందుకే సుగ్రీవుని పేరు కూడా పిల్లలకి పెట్టకూడదు. మండోదరి, గాంధారి, విభీషణుడు ఈ పేర్లను కూడా పిల్లలకి పెట్టకండి. అందుకే అమ్మాయిల పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు పేరు యొక్క అర్థం, పురాణాలు తెలుసుకుని మరీ పెట్టాలి. లక్ష్మీ పెట్టుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం ఉన్న పేర్లు పెట్టడం వల్ల ఆడపిల్ల ఇంట్లో తిరిగితే సిరుల పంటగా ఉంటుంది. మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.